ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడు చేసే కమిస్తారు. ఈ వీడియో నచ్చ తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. గైస్ మహేష్ హియర్ ఫ్రెండ్స్. చాలా మంది డిఎస్సీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా అడగడం ఏంటంటే 6 నుంచి 10వ తరగతి సంబంధించి టెక్స్ట్ బుక్స్ పెట్టమని చెప్పి అడుగుతున్నారు. సో ఒక వెబ్సైట్ అనేది ఉంది మనకు, స్మార్ట్ క్రేప్ వెబ్సైట్ అనేది. సో చాలా బాగా యూస్ఫుల్గా ఉంది. సో అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి టెక్స్ట్ బుక్ అనేవి తెలుగు మీడియం అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం కూడా అందుబాటులో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, 6 నుంచి 10వ తరగతి మనకు టెక్స్ట్ బుక్స్ అనేవి ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లింక్స్ క్లిక్ చేసినట్లయితే మీరు యొక్క పేజ్కి వచ్చేస్తారు. సో ఫస్ట్ నేను మీకు తెలుగు మీడియం సోషల్ సంబంధించి పేజ్ ఓపెన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ చూస్తున్నా కదా, వాటిలో మనం ఏదో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక పేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నా కదా, మనకు డౌన్లోడ్ ఏపీ 7th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ అండ్ తెలుగు మీడియం పీడిఎఫ్ హియర్ అని ఉందా, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది చూడండి. ఆ గ్రీన్ కలర్ మీద టచ్ చేయాల్సి ఉంటుంది. అలా టచ్ చేసిన వెంటనే మనకు పీడిఎఫ్ అనేది వెంటనే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చిస్తాను, ఆ యొక్క లింక్ని క్లిక్ చేయండి. ఇది తెలుగు మీడియం వరకు. సో ఇంగ్లీష్ మీడియం వరకు కూడా ఉంది. వీడియో ఎండింగ్లో చెప్తాను అది. సో జస్ట్ అక్కడ టచ్ చేస్తే చాలా, చూసారా డౌన్లోడింగ్ అనేది చూపిస్తుంది. సో పైన మనకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకు కొన్ని సబ్జెక్ట్ సంబంధించి మనకు పేజ్ పీడిఎఫ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి స్మార్ట్ ప్రూఫ్ వెబ్సైట్లో. యాక్చువల్గా అయితే మనకు 1 నుంచి 10వ తరగతి వరకు కూడా ఉండి, బట్ కొన్ని వెబ్సైట్లు అనేవి స్టార్టింగ్లో ఈ యొక్క ఛానల్ క్రియేట్ చేసి స్టార్టింగ్ చూసినట్లయితే అప్పుడు మనకు వర్క్ చేసి ఇప్పుడు ఏం వర్క్ చేయట్లేదు, అందుకని చెప్పి మరలా వీడియో చేయడం జరుగుతుంది. సో చూస్తున్నా కదా, మనకు ఎగ్జాక్ట్గా మనకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో సో అదనమాట. సో మనకు ఇలాగ వీరు పడడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నా కదా. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ విధంగా మనం ఆ యొక్క పీడిఎఫ్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా వెబ్సైట్స్ బాగా సెర్చ్ చేస్తున్నాను, ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉంటే మిగతా క్లాసెస్ సంబంధించి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్తో మీకు అందించడం జరుగుతుంది. సో ఓకేనా? సో ఇది మీ డిఎస్సీ కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసిన వెంటనే మనకు బెల్ ఐకాన్ వచ్చేస్తుంది, దాని కూడా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకు మెసేజ్ రూపంలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు అలా రావడం జరుగుతుంది. సో ఈ మంత్ అంతా కూడా నేను మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో సో వాటి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇలాంటి అప్డేట్స్ అన్ని పొందుతారు. ఏమైనా సార్ మెటీరియల్స్ కావాలన్నా సరే కొంచెం మెసేజ్ అయితే చేయండి, తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఎక్కడైనా సరే మనకు ఆన్లైన్ అందుబాటులో ఉంటే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో అంటే టెక్స్ట్ బుక్స్ అనమాట, 1 నుంచి 10వ తరగతి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ పైన కార్డ్స్లో కానీ ఎన్ స్క్రీన్లో కూడా పెడతాను. సో అవి చూడండి ఒకసారి. సో అంతేకాకుండా మనకి ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ మీడియం సంబంధించి సేమ్ అదే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంగ్లీష్ మీడియం సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనేవి. సో సేమ్ కాలమ్స్ అనేది అదే విధంగా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ, బట్ ఇవి ఇంగ్లీష్ మీడియం సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనమాట. సో వీటిని మనం జస్ట్ ఇందాక మనం ఏ విధంగా టచ్ చేసామో సో అదే విధంగా మనం కూడా వీటిని క్లిక్ చేస్తే చాలు, వెంటనే డౌన్లోడ్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకు ఇంగ్లీష్ మీడియం సంబంధించినవి, ఏపీఎస్సీఆర్టీ ఏపీ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ అనమాట. సో నేను బయాలజీ సంబంధించి మనకి డౌన్లోడ్ ఏ విధంగా చేయాలి చూపిస్తాను. సో జస్ట్ మనం క్లిక్ చేస్తే చాలు, వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మనకు సో ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో అక్కడ జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే చాలు, పైన మనకు డౌన్లోడింగ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏదైనా సార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం టెక్స్ట్ బుక్స్ అనేవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఎప్పటికప్పుడు ఉండాలి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.